ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఈ రెండు పదాలు సహజ సిద్ధంగా ఎవరైనా చెప్పుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అది లోపించినట్టుంది కాంగ్రెస్ పార్టీతో పాటుగా కమ్యూనిస్టులు కలిసి భారతీయ జనతా పార్టీని దేశంలో తొక్కిపడేయడానికి ప్రయత్నిస్తే తిరగబడి నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే ఆర్ఎస్ఎస్ని తొక్కిపడేద్దామని ప్రయత్నిస్తే తిరగబడి ఆత్మగౌరవంతో బ్రతికినటువంటి వ్యవస్థ అది ఆ దాని అనుబంధ రాజకీయ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వెన్నెముక లేని చీమునెత్తురు లేనటువంటి పరిస్థితుల్లో ఉందనడానికి సజీవ సాక్ష్యం తాజాగా జరుగుతోంది ఓ పక్కన పొత్తులు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు నో డౌట్ కానీ తమకి సంబంధం లేకుండా తమను తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీతో పొత్తులను ఇంకోవైపున పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉంటుంటే అప్పటిదాకా గంభీరమైన ప్రకటనలు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వాలు మీడియా దానికి భయపడిపోయి తెలుగుదేశం అనుకోలు మీడియా ఎక్కడ తమని దొంగలంటుందో వైసీపీకి అంటగడుతుందో అని చెప్పేసి భయపడిపోయి అక్రమ సంబంధాలు అంటగడత దానికి కూడా భయపడిపోయినటువంటి సీమునెత్తుర్లేని జాతిగా మారిపోయింది నిర్మోహమాటంగా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు అంటీ ముట్టని లేదంటే గనక కృత్రిమ పాతివ్రత్యాన్ని ప్రదర్శిస్తున్నారు దమ్ముగా ధైర్యంగా మేము తెలుగుదేశం పార్టీతో వెళ్ళడం లేకపోతే జనసేనతో వెళ్తాం జనసేన రానంటోంది కాబట్టి వస్తే మాతో లేకపోతే కనుక వాళ్ళు తెలుగుదేశంతో ఉండండి అని తేల్చుకోలేకపోతుంది మరొక వైపున ఒంటరిగానైనా పోటీ చేసే దమ్ముందని చెప్పలేకపోతుంది ఆత్మగౌరవంతో మాట్లాడాల్సిన చోట ఆత్మ న్యూనతతో మా జాతీయ నాయకత్వం తేల్చుద్ది మా జాతీయ నాయకత్వం చెప్తుంది మా జాతీయ నాయకత్వం చేస్తుంది అంటే ఇంకా వీళ్ళెందుకు ఎక్కడ వీళ్ళనెందుకు ఎన్నుకోవడం ఇదే పని చేసి నరేంద్ర మోడీని చూసుకుంటూ అమిత్ షాను చూసుకుంటూ కర్ణాటకలో కూర్చునేటప్పటికీ ఉన్నది కాస్త సర్వనాశనం అయిపోయింది చంకరాకిపోయింది ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతోంది కాస్త చీమునెత్తురు ఉన్నటువంటి నాయకులు కొంతమంది అయినా పార్టీలో ఉండకపోతే కనుక వచ్చే సమస్య ఇది